ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇక ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంటే ఇక ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలా మంది కూడా ఏందంటే తీన్ మార్ మల్లన్నకు యాడికి పైసలు ఎక్కడి ఈ అని చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది తీన్ మార్ మల్లన్న టీం అధ్యక్షులు రజనీ కుమార్ గారు, అదేవిధంగా తీన్ మార్ మల్లన్న గారు టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ ఏదైతే తీన్ మార్ మల్లన్న గారు ఉన్నారో మరి వీళ్ళకి యాడికి పైసలు ఎక్కడి అని చాలా మంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి తీన్ మార్ మల్లన్న గారికి యాడ్ చేసేందుకు పైసలు లేవా, మరి అంగీలాగి సిద్ధాంతం అన్న ఆయన కాడని చాలామంది విమర్శలు చేస్తున్నారు. మరి ఈ యాడ్ ఏంది అంటే చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ వాళ్ళందరీ కాకుండా మరి ఆంధ్రజ్యోతి పేపర్ ఆయనే ఈ యాడ్ ఎందుకు వేసిందని కూడా విమర్శిస్తున్నారు. గతంలో లక్ష్మీకాంత శర్మ గారి యొక్క ఎపిసోడ్లో సిగ్గుందా ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పినటువంటి తీన్ మార్ మల్లన్న గారు అసలు ఆంధ్రజ్యోతి పేపర్ లో యాడ్ వేయడం ఏంది, అది కూడా ఫ్రంట్ పేజీలో స్టేట్ వైడ్గా కూడా రావడం ఏందని కూడా చాలామంది ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరి నిజంగా ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఇది ఒక మంచి అంటే ఒక ప్రింట్ మీడియాలో ఒక మంచి విలువలు ఉన్నటువంటి పేపరు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజా సమస్యలపైన అనేకం వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పేపరు ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి అనే చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి పేపర్లు అంటే యాడ్స్ ఎవరైనా ఇచ్చుకోవచ్చు, మీరు ఇచ్చుకున్నా కూడా వస్తుంది పైసలు ఉంటే. మరి పైసలు ఉంటే ఎవడిచ్చినా కూడా యాడ్ వేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా వరకు కూడా ఎవరైనా ఇచ్చుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక తీన్ మార్మాలనే కాదు, మీరు కూడా ఇచ్చుకోవచ్చు, ఇంకోటైనా ఇచ్చుకోవచ్చు, ఇంకోటైనా ఇచ్చుకోవచ్చు. కాకుండా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు కరసలు పెట్టి కరసల పాలైపోయి చాలా మంది నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ చాలామంది ఇచ్చుకోలేకపోయి ఉండొచ్చు. అప్పుల పాలైన ఉన్నటువంటి నాయకులు కింది స్థాయిలో ఉండొచ్చు, వాళ్ళ నాయకుల గెలుపు కోసం పైసలు ఖర్చు పెట్టుకొని ఆగం చేసుకొని ఇక గెలిచినాక చూసుకుందాం లేరని ఆయన అనుకుని వదిలేసినటువంటి నాయకులు ఉండొచ్చు. కానీ తీన్ మార్ మల్లన్న గారు ఫ్రంట్ పేజీలో మొత్తానికి స్టేట్ వైడ్గా కూడా ఈ యాడ్ అయితే రావడం జరిగింది. ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారికి తల్లి సోనియమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అంటే కొంతమంది అంటారు మరి రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు కదా, ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే బీసీ నాయకులను ఎదగనిస్తారా, బీసీలకు ఆ పీట కావాలి పెద్దపీట కావాలని చెప్పినటువంటి నాయకులు మరి యనమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఒక బీసీ బిడ్డగా తీన్ మార్ మల్లన్న ఎందుకు కృతజ్ఞత చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ అయిపోయింది, ప్రజలు కోరుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ అయ్యారు కాబట్టి తీన్ మార్ మల్లన్న యాడ్ చేయడం జరిగింది. ఇకపోతే చాలా మంది తీన్ మార్ మల్లన్న వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందా గెలవలేదా, మరి తీన్ మార్ మల్లన్న అయితే చాలా నియోజకవర్గాల్లో గెలుపున్న దగ్గరికి పోయి ప్రచారం చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల తరఫున చాలా నియోజకవర్గాల్లో కూడా వెళ్ళి పర్యటన అయితే అక్కడ చేయడం జరిగింది. అంటే జమ అయినాక పోయిరా పోలేదా అని కూడా చాలా మంది జమ అయిన కాడికి పోయి చాలా మంది మేము మా మనిషిని ఏది ఎర్రబల్లి దయాకర్ రావు కానీ లేదంటే గంగుల కమలాకరణ్ గారిని కానీ గతంలో చాలా మంది నాయకుల్ని తీన్ మార్ మల్లన్న గారు విమర్శించేటప్పుడు మంది జమ అయిన కాడికి పోయి ఫోటో దిగి ముత్తుకునేటటువంటి బాపతని కూడా చాలా వరకు చెప్పారు. మరి తీన్ మార్ మల్లన్నను కూడా అట్లే అంటారు, మరి తీన్ మార్ మల్లన్న ఒక ప్రచార కమిటీ కన్వీనర్ గా ఉన్నాడు కాబట్టి పోయింది కానీ మంది జమ అయిన కాడికి పోయి చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేందని కూడా తీన్ మార్ మల్లన్న అభిమానుల నుంచి కూడా వస్తా ఉన్నటువంటి మాట వాస్తవం. మరి ఏదైతే ఈ పేపర్ యాడ్కి పైసలు యానించి వచ్చినాయి తీన్ మార్ మల్లన్నకి, ఏమైనా దందాలు చేసిండా వసూలు చేసిండా అంటారు. మరి ఈ వసూలు చేయాల్సినటువంటి అవసరం కాదు తీన్ మార్ మల్లన్నకి, తీన్ మార్ మల్లన్నకి ఆల్రెడీ సఫిషియంట్ ఫండ్ ఉన్నది. ఏంటంటే అసలు క్లియర్గా కొన్ని అంటే మీరు అసలు మద్దతు ఇచ్చినా ఇయ్యకున్నా కూడా లక్షల రూపాయలు బొచ్చెడు షెట్టును కొట్టిన పైసలు రాలితే అంటే అనేటటువంటి ఏదైతే ఉంటుందో అది తీన్ మార్ మల్లన్న గారికి క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇవాళ యాడ్ చేయొచ్చు. ఇవాళ ఫస్ట్ ఆ ఇన్కమ్ పరిస్థితి ఏంటంటే చాలా మంది ఓ తీన్ మార్ మల్లన్న కాడ పైసలు యాడి ఓయో నిందాకూడదు, ఫేస్బుక్లలో చూస్తుంటే కామెంట్ పెట్టారు ఏంటంటే 3 లక్షల రూపాయలు తీన్ మార్ మల్లన్నకి యాడి అన్నారు. అసలు తీన్ మార్ మల్లన్నకు నువ్వు 3 లక్షలు అనే ఎస్టిమేషన్ ఎందుకు చేసుకుంటున్నావు బాబు, ఎవరో కానీ విమర్శించే వాళ్ళు. మరి మీరు ఒకసారి చూసుకోండి ఎవరైనా సరే ఇన్కమ్ ఎంత ఉందనేది ఒకసారి ఇప్పుడే చూపిస్తా. ఇదేదైతే ఉందో ఇది అఫీషియల్గా మినిమం అసలు ఎంత వస్తుంది ఏంది అనేది సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే B+ గ్రేడ్లో ఉంది. స్టేట్ వైడ్ అంటే సబ్స్క్రైబర్స్ విషయంలో కానీ అసలు ఆల్ ఓవర్ ఇండియాలోనే 923 ర్యాంక్, అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ బొచ్చెడు ఛానల్స్ ఉంటాయి. మరి వీటితో పోలిస్తే ఇవన్నీ కూడా మొత్తం న్యూ ర్యాంక్ ఇప్పుడు 435కి వచ్చిండు. 923 ర్యాంకు స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ ఉంటాయి, ఇప్పుడు 435 న్యూస్ పరంగా వస్తే ఇది ఆయన ర్యాంక్ తీన్ మార్ మల్లన్న గారిది స్టేట్ నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఎస్టిమేషన్. ఇకపోతే సబ్స్క్రైబర్ల విషయానికి వస్తే మీకు తెలుసు ఇది ఏంటంటే క్యూన్యూస్ HD వరకే నేను ఓపెన్ చేసిన ఈ క్యూన్యూస్ HD మంత్లీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ $7,000 నుంచి $1,013,000 యావరేజ్గా ఉంది. మరి యావరేజ్గా ఒక 50,000 వేసుకోండి, యావరేజ్గా ఇప్పుడు ఇది హైయెస్ట్ వేసుకోవట్లేదు లోయెస్ట్ వేసుకోవచ్చు, మిడిల్ వేసుకోండి, లేదంటే ఇక్కడ $100,000 ఏదైతే ఉందో
ఇయర్లీ 1.4 మిలియన్ అంటే 14 లక్షల డాలర్ల ఇన్కమ్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎంత వస్తూ ఉన్నది దాదాపుగా, అంటే ఒక 50 కోట్ల పైసలకు దాదాపుగా వస్తుంది. అంటే నెలకు యావరేజ్గా మినిమం వేసుకున్నా సరే, ఒక మినిమం యావరేజ్ చేసుకున్నా సరే ఒక 30 లక్షల ఇన్కమ్ అయితే ఎక్కడికి పోనటువంటి పరిస్థితి ఇక క్యూ న్యూస్ అయితేంది. ఇదన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఇన్కమ్లో కనిపిస్తూనే ఉంది కదా మీకు క్లియర్గా. ఇంకోరను విమర్శించే వాళ్ళకు మరి తీన్ మార్మల పైసలు ఆయన నుంచి వచ్చినాయి, అవన్నీ క్లియర్గా ఒకసారి చూసుకోండి. దాదాపుగా సంవత్సరానికి ఎంత ఎంత లేదనుకున్నా కూడా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి అయితే అర్థమైంది. ఇది ఓన్లీ క్యూ న్యూస్ హెచ్డీదే, హెచ్డీ పర్ఫార్మెన్సే ఇది. క్యూ న్యూస్ హెచ్డీ పర్ఫార్మెన్సే ఇది. ఇక క్యూ న్యూస్ది వేరే ఉంటుంది, క్షణార్థిది వేరే ఉంటుంది, ఇక పేపర్ యాడ్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి తిన్ మార్మలన వలనే ఇలా క్యూ న్యూస్ బాగుపడదు అనేది, మరి క్యూ న్యూస్ ఓనర్ ఎవరనేది తిన్ మార్మలన గారికి కూడా ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఒక ఎంప్లాయీ అని చెప్తున్నప్పటికీ కూడా మరి మెజారిటీ వాటా తిన్ మార్మలనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ దానం చేస్తే ఏమైనా యాడ్ వేసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే తిన్ మార్మలన గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఆయన వల్ల వచ్చిందా అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల వల్ల గ్యారంటీలు అంటే కేసీఆర్ ఇచ్చిన గ్యారంటీలను నమ్మలే చేపట్టే ఇవాళ కాంగ్రెస్ గ్యారంటీలు కాదు, ఎవడొచ్చి గ్యారంటీలు ఇచ్చినా కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తర్వాత ఇంకా తీన్ మార్మల్లన్న నువ్వు మేడ్చల్లో పోటీ చేసినావు కదా, మేడ్చల్లో పోటీ చేస్తానని ఇక చాలా మంది ఎవడన్నా రాజకీయ నాయకుడు పాడే పట్టుకుంటాడు ఫోటోలు దిగుతాడు, సచ్చినాక ఓడి పట్టించుకోడు కానీ సచ్చినాక పోయి పాడేలు పట్టుకొని ఫోటోలు దిగుతారు సెల్ఫీలు దిగుతారు. ఇక పబ్లిసిటీలు చేసుకోవడానికి రాజకీయ నాయకులు సన్నాసులు ఇక మొత్తం ఈరగోళని మీద వేసుకొని తిరిగేటి జరిగే నాయకులు ఉంటారని చెప్పినటువంటి మల్లన్న గారు, మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఎందుకు మంత్రి మల్లారెడ్డి 32,000 మెజారిటీ పైన వచ్చి గెలిచిండని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మరి అది అన్ని నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేషన్ చేసి ఇక మేడ్చల్ నియోజకవర్గాన్ని పక్కన పెట్టిండొచ్చు ఒకవేళ, ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో నిమగ్నం అయిపోయింది. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అంటే ఆల్రెడీ తిన్ మార్మల్లన్న గారు కూడా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డమ్మి అని కూడా చెప్పారు అనేక సార్లు. మరి ఆ విధంగా ఆ నియోజకవర్గాన్ని వదిలేసి చేసిరని చెప్పుకోవచ్చు. లేదంటే ఇక కామారెడ్డిలో టికెట్ కావాలని ఏదైతే కోరిండో ఇక కేటీఆర్ పైన కేసీఆర్ పైన పోటీ చేస్తా అని చెప్పినటువంటి కామారెడ్డిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించలేకపోయారు తిన్ మార్మల్లన్న అని కూడా అంటూ ఉన్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మరి ఇద్దరు బలమైన నాయకులు కొట్టుకుంటే మరి బీజేపీ గెలిచేటటువంటి అవకాశం వచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి అక్కడ మొత్తానికి ఇక మరి ఇక తిన్ మార్మల్లన్న గారి యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా కక్కిస్తా నొక్కిస్తా తోసిపడేస్తా తీసిపడేస్తా అన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక గంగిరెద్దు అని చెప్పి పల్లరాజశ్వరరెడ్డిని గంగిరెద్దు అని చెప్పినటువంటి గంగిరెద్దు నువ్వు అసలు గంగిరెద్దు నువ్వు అని చెప్పి పల్లరాజశ్వరరెడ్డి గారిని చెప్పినప్పటికీ కూడా మరి ప్రధాన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏదైతే జరిగిందో మరి అక్కడ పల్లరాజశ్వరరెడ్డి గారు జనగాం నియోజకవర్గంలో కూడా అంటే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం మొత్తం కూడా ఓడిపోయినటువంటి స్థానాలు ఏంది, అసలు టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు ఏంటంటే ఇక మరి జనగాం కూడా చెప్పుకోవచ్చు. జనగాం కూడా తిన్ మార్మల్లన్న గారు మొదటి నుంచి కూడా అసలు ఫస్ట్లో తిన్ మార్మల్లన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఫస్ట్ నుంచి కూడా జనగాం కాన్స్టిట్యున్సీ. తర్వాత మరి అక్కడ గ్రామాల్లో కానీ విలేజ్లో కానీ వస్తుందా రాదా అని మేడ్చల్కి షిఫ్ట్ అయ్యండి దగ్గర అందుబాటులో ఉంటుందని సేవా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి గుళ్ళల్లో పోవడం జరిగింది, యువకుల్ని కలవడం జరిగింది, పుస్తకాలు పంపిణీ అని అన్ని రకాలుగా కూడా చాలా వరకు కూడా కొంతవరకు కార్యక్రమాలకు ఖర్చు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా జనగాంలో కూడా తిన్ మార్మల్లన్న గారి ఇన్ఫ్లుయెన్స్ కనిపించకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇకపోతే తిన్ మార్మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు రజనీకుమార్ గారు వీరిది నివాసం వీరి స్థానికంగా ఏదైతే ఉన్నదో మాదం రజనీకుమార్ అన్న అన్నగారిది ధర్మసాగర్, ఇది స్టేషన్ గన్పూర్ కింద వస్తుంది. మరి ఇక తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో మరి ఇక్కడ ఏదైతే ధర్మసాగర్ సంబంధించినటువంటి అంటే స్టేషన్ గన్పూర్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ సీట్ని కోల్పోవడం జరిగింది. అక్కడ కడియం శ్రీహరి గారు గెలుపొందడం జరిగింది, కడియం శ్రీహరి గారు ఎందుకంటే ఉమ్మడి వరంగల్లోనే ఖచ్చితంగా గెలిచినటువంటి స్థానాలు కడియం శ్రీహరి ఒకడు, ఇంకొక ఆయనే పల్లరాజేశ్వరరెడ్డి. జనగాం మల్లన్న గారి ప్రధాన శత్రువు పల్లరాజేశ్వరరెడ్డి, మన తిన్ మార్మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు గారి యొక్క స్థానం కూడా అక్కడ స్టేషన్ గన్పూర్. ఇకపోతే మరి మీ సూర్యాపేటలో ఏం గెలిచిందిరా బాబు అనొచ్చు. సూర్యాపేటలో కూడా తిన్ మార్మల్లన్న గారు అయితే
చాలా వరకు కూడా మంత్రి జయశ్రీ రెడ్డిని ఓడించడానికి ఒట్టేజాన యాదవ్ వల్లనే సాధ్యమైంది. ఒట్టేజాన యాదవ్ బరాబర్ గెలుస్తుండ్రు రాసి పెట్టుకోండి చిటికేలేసి తొడలు కొట్టి చెప్పినప్పటికి కూడా అక్కడ మరి ఒట్టేజాన యాదవ్ గారు కూడా నిజంగా ధన ప్రవాహం అంతగా చూపించకపోయినప్పటికి కూడా 13,000 పైసలకు మాత్రం ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మంత్రి జయశ్రీ రెడ్డి గెలవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కూడా రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాలేదు, అక్కడ రాలేదు. ఇంకపోతే ఇక భద్రాచలం విషయానికి వస్తే, ఏదైతే గతంలో కేటీఆర్ గారి కొడుకుని కుమారుణ్ణి విమర్శిస్తున్నప్పుడు ఇంత పొడుగైండు అంత పొడుగైండు ఇంత దిగండి కానీ భద్రాచలం ఏమీ తగలేదని చెప్పిండు, మరి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. అక్కడ కూడా అంటే ప్రధానంగా పాదయాత్ర అక్కడ మొదలుపెట్టినప్పుడు స్థానం కూడా భద్రాచలం, అక్కడ కూడా రాలేదు. ఇకపోతే ఇక ఈ మూడు జిల్లాలు సరిపోతాయి అనుకుంటా, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలన్నిటి కూడా స్థానాల పరిస్థితి ఇది. ఇకపోతే అసలు మీ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది కాంగ్రెస్ పార్టీ రావడానికి అంటే, గెలిచింది కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ మీద పోరాటం చేసినటువంటి యోధులలో చాలా మంది ఉన్నారని కూడా సోషల్ మీడియాలో చూసుకోవచ్చు. మరి మునుగోడు ఎన్నికల సమయంలో ఆ యోధులు ఎటుపోయారు అనేది ఎవరికి తెలియదు. మునుగోడు ఎన్నికల సమయంలో అయితేంది, నాగార్జునసాగర్ ఎన్నికల సమయంలో అయితేంది, ఏం చేసిరు అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న గారికి అయితే సఫిషియెంట్ ఫండ్ అయితే ఉన్నది, ఎవరినైనా ఎదిరించేటటువంటి సత్తా తీన్మార్ మల్లన్న గారికి ఉన్నది. కాబట్టి ఇక మరి మొత్తానికి ఇక మరి తీన్మార్ మల్లన్న గారు గతంలో చంద్రబాబు ఉంటే చంద్రబాబుని తిడతారు, లేదంటే ఇంకోళ్ళని తిడతారు, రాజశేఖర్ని తిడతా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రేపటి నుంచి పనులు చేయకపోతే తిట్టబోయేది కూడా తీన్మార్ మల్లన్నే ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాటలని చెప్పట్టి చూస్తే, కాబట్టి రేపటి నుంచి కూడా తిట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇకపోతే ఇంకా చాలా వరకు కూడా ఇక పేపర్ యాడ్లకు వచ్చినాయి, ఇవన్నీ పైసలు యాడ్కి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇవి మరి మీరు అంటా ఉన్నారు ఇక క్యూ న్యూస్ ఛానల్ ఓనర్ ఆయన కాదు కదా, క్యూ న్యూస్ ఛానల్ ఓనర్ ఈయన కాదు కదా, ఈయనకు పైసలు యానికి ఈయనకు సంబంధం ఛానల్ ఎక్కి పైసలు. ఇక అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక మరి తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి కూడా పైసలు వస్తూనే ఉన్నాయి కదా, వాటితో కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయొచ్చు. ఫారిన్ ఫండ్స్ వస్తాయి, నేషనల్ ఫండ్స్ వస్తాయి, మీరు షాయి తాగే పైసలు వేసినవి ఉంటాయి, ఇంకొకరు ఇండ్లలంగా పైసలు తీసుకొచ్చి జనం కోసం మార్పు జనంలో మార్పు తీసుకురాబోతా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకుపోతా ఉన్నాడని చెప్పి ఇండ్లల్లో అమ్మాయిల్ని పైసలు అడుక్కొచ్చి కూడా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం చాలామంది యువకులలో అయితేంది. చాలామంది కూడా తెగించి కొట్లాడేటటువంటి యువకులంతా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఫారిన్కి వెళ్ళి కూడా చాలామంది పైసలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక గతంలో కూడా తీన్మార్ మల్లన్న గారు కూడా దుబాయ్ పోయి ఇక మరి మిగతా నాయకులు ఏం చేశారో కానీ తీన్మార్ మల్లన్న గారు కూడా పోయి నేను ఎక్కడైతే పర్యటించి వచ్చినా అక్కడ సమస్యలు అని కూడా తెలుసుకున్నాడు, మరి ఆ సమస్యల పరిష్కారం దుబాయ్లో వారు చూసినటువంటి గ్రహించినటువంటి సమస్యలన్నీ కూడా అప్పుడైతే లైవ్లో టెలికాస్ట్ కాలేదు, కాకపోతే ఆ సమస్యలన్నీ కూడా తీన్మార్ మల్లన్న మైండ్లో మొత్తం కూడా నిక్షిప్తం చేసుకొని మరి యనమల రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, మరి గల్ఫ్ కార్మికుల కష్టాలు కూడా తీరేటటువంటి అవకాశం ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఉన్నదో ఈ యాడ్స్ గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తీన్మార్ మల్లన్న గారి దగ్గర సఫిషియెంట్ ఫండ్ ఉంది, క్యూనిస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ అయితేంది, డొనేషన్లు అయితేంది, ఇక చాలా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మంలో మాత్రం ప్రధానంగా తీన్మార్ మల్లన్న ప్రభావం చూపాల్సినటువంటి స్థానం జనగాంలో, అదేవిధంగా మేడ్చల్లో చూపించలేక అంటే మేడ్చల్ అంటే పక్కన పెడితే జనగాంలో చూపించలేకపోయారు. ఏదైతే మాధవ్ రజనీకుమార్ గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి స్టేషన్ కన్పూర్లో చూపెట్టలేకపోయారు. ఇక బహుజనవాదం బలపరిచిన అని చెప్పినటువంటి సూర్యాపేట నియోజకవర్గంలో చూపించలేకపోయారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో చూపించలేకపోయారు. ఇకపోతే మిగతా గెలిచిన కాడల్లా కూడా చాలామంది ఏమంటారు అంటే కాంగ్రెస్ వేవ్ వల్ల గెలిచిందంటా ఉన్నారు, మరి తీన్మార్ మల్లన్నేమో మేము ఖచ్చితంగా మద్దతు ఇచ్చినాం అంటారు. ఇక అసలు ఇవన్నీ పక్కన పెడితే ఇక యాడ్స్ గురించి వీటి గురించి పక్కన పెడితే తీన్మార్ మల్లన్న గారు అసలు ఏంది కథ, తీన్మార్ మల్లన్న గారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ప్రజలకు ఏం చేశారంటే అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, తన వేదిక ద్వారా క్యూ న్యూస్ ద్వారా ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. తీన్మార్ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎవడు బెదిరించాలని భయపడతా ఉన్నటువంటి సమయంలో కూడా తీన్మార్ మల్లన్న ముందుకొచ్చి ప్రశ్నించినటువంటి వ్యక్తులలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. మరి ఇక చాలామంది ఇక అసలు తీన్మార్ మల్లన్న గారు ఇక అధికార పార్టీ అయిపోయింది, అధికారం ఏమి ఉండదు, అధికార పార్టీ అని కాదు, ప్రశ్నిస్తాడు విమర్శిస్తాడు, ఏ టైంకి ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే నిన్నటి వరకు బీసీ ముఖ్యమంత్రి కావాలన్నారు, బీసీలు రాజ్యాధికారం రావాలన్నారు, మరి ఎవరైతే కొంతమంది చాలామంది కూడా బిత్తిరి సత్తి గారిని కూడా V6 బిత్తిరి సత్తి గారు కూడా వాళ్ళని కూడా చాలామంది అధికార పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నాను విమర్శిస్తూ ఉన్నారు. మరి
ఆయన కూడా బీసీ వాదం ఎత్తుకొని ఒక పార్టీని ఎత్తుకుండు, ఈయన కూడా ఒక బీసీ వాదం ఎత్తుకొని ఈతల పార్టీని ఎత్తుకుండు. పార్టీలు అనేది శాశ్వతం కాదు, వాళ్ళు చెప్పినటువంటి మాట శాశ్వతం కాదు. మీరేదైతే బహుజనవాదం అని చెప్పుకుంటా ఉన్నారో మరి బీసీ నాయకుడిని మీరు ఎందుకు ఎన్నుకోలేకపోయారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే కేసీఆర్ గారి పాలన పక్కకు పోయి రేవంత్ రెడ్డి గారి పాలన రాబోతా ఉంది. ఇప్పటికైనా సరే మంత్రులకు స్వేచ్ఛనిచ్చి మంత్రులు అంటే నిజంగా కేసీఆర్ గారి పాలనలో మంత్రులంటే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలు ఒక హైదరాబాద్ ఒక ఎల్బీనగర్ చౌరస్తాను, అబిడ్స్ చౌరస్తాను, లేదంటే పంజాగుట్ట సర్కిల్లను ఎక్కడో ఒక్కడ నిలబడితే గుర్తుపట్టేటటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సముచిత స్థానం కల్పిస్తూ ఒక గుర్తింపును అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం, వాళ్ళకు ఒక స్వేచ్ఛను అంటే పరిపాలన అందించడానికి స్వేచ్ఛనిచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ వాళ్ళకు న్యాయం చేసే దిశగా పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికైతే తిమ్మార మల్లన్న గారు అయితే ఇక మొత్తం తిరిగిండు, స్టేట్ వైడ్ తిరిగిండు అని గెలిపించిన అంటారు. మరి అది వేవ్లో వచ్చిందని చాలామంది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక చూడాలి మరి ప్రజలు నిజంగా మరి ఈ గ్యారంటీలన్నీ పొందుతారా, లేకుంటే గ్యారంటీ లేకుండా ఈ నాయకులంతా పోతారా అనేటటువంటి అంశాన్ని.